Greater Hyderabad Mayor Tirunu Nirsistu Corporation Council Hall BJP Corporator Lo Andolana Konasagistunnaru. 8 నెలల తర్వాత ప్రారంభమైన కౌన్సిల్ సమావేశాన్ని 8 నిమిషాల్లోనే వాయిదా వేసి వెళ్లిపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్కు తిరిగి ప్రారంభించే వరకు కౌన్సిల్ నుంచి కదలమని స్పష్టం చేశారు. కౌన్సిల్ హాల్లోనే రాత్రంతా ఉండిపోయారు. ఆందోళన చేస్తున్న వారిలో ఇద్దరు మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన రాత్రంతా కొనసాగింది. ఇప్పటికీ ఇంకా 6 కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్లోనే ఉన్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా రెస్పాండెంట్ రవి జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లో బీజేపీ కార్పొరేటర్ల నిరసన నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ముఖ్యంగా నిన్న 8 నెలల క్రితం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం నిన్న సమావేశం ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్దిసేపటికే మేయర్ మాజిది హుసేన్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో కార్పొరేటర్లు బీజేపీ టీడీపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సింది పోయి దాని నిర్వహణ విషయంలో పూర్తి అవసరం వివరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలతో అన్ని పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే కాంగ్రెస్ కు సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు నిన్న మధ్యాహ్నం వరకు కూడా ధర్నాలు చేసి వెళ్లిపోవడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి 6 కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్లోనే బైఠాయించారు. ప్రజల సమస్యలకు సంబంధించిన కౌన్సిల్ తిరిగి నిర్వహించే వరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి హైకోర్టు తీర్పుచ్చినటువంటి లంగర్ హౌస్ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నదని చెప్పేసి ఎంఎం పార్టీ కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నదని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం 11:00 నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా నిరసన పరంపర కొనసాగుతున్నది. ముఖ్యంగా కౌన్సిల్ సమావేశం తిరిగి ప్రారంభం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదలబోమని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. థ్యాంక్ యూ రవి. బీజేపీ కార్పొరేటర్లపై ఆందోళనపై స్పందించేందుకు ఆ ఫ్లోర్ లీడర్ బంగారి ప్రకాశ్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్, ఈ మీ నిరసనను ఎప్పటి వరకు కొనసాగిస్తారు? మేయర్ తీరుపై మీ ప్రధాన అభ్యంతరాలు ఏంటి? అసలు మనం మేడం ఒకటే, గత 8-9 నెలల నుంచి కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి నిరాసక్త తెలుపుతున్నాడు మేయర్ అనే వాళ్ళ ఏదైతే పార్టీ సిద్ధాంతం అనుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ ప్రజా సమస్యలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఎక్కడ చెత్త అక్కడ పడున్నది. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలని అధికారులు తలతాలాడుతున్నారు. జనరల్ బాడీలో వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ తన సొంత ప్రయోజనాల గురించి వాళ్ళ అభివృద్ధిని విడుదలయ్యాలని గొడవ చేశారో ప్రణాళిక ప్రకారం పద్ధతి ప్రకారం సొంత పార్టీ వాళ్ళనే కంట్రోల్లో పెట్టుకోలేనటువంటి వ్యక్తి వాళ్ళు అసలు నిస్సాయత స్థితిలో ఉన్నటువంటి మేయర్ వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం భస్త్రం చేయాలి. జీహెచ్ఎంసీ చరిత్రలోనే అసలు ఎంసీహెచ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి కట్టు పరిస్థితి ఎప్పుడు లేదు. మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం కలిగించుకోవాలి, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే యాచనను మానివేయాలి, మేయర్ను భస్త్రం చేయాలి, మా లంగరోజ్ కార్పొరేటర్ను వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలి కార్పొరేటర్ గా. ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది నిన్న, మేయర్ అడ్డుకుంటా ఉన్నాడు దాన్ని కూడా. అన్ని విధాలుగా అసలు ప్రజా సమస్యలు పట్టనటువంటి మేయర్ ఉండడం మన నగరం దౌర్భాగ్యం. హలో చెప్పండి ప్రకాష్ గారు. చెప్పండి. ఆ మేడం, అంటే మీరు నిన్నటి నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు, అసలు మీ డిమాండ్స్ ఏంటి? మేయర్ని ఏమి అడుగుతున్నారు? మేము మేయర్ని ఒకటే అడుగుతున్నాం మేడం, ప్రజా సమస్యలు చర్చించడానికి మనము సంసిద్ధత వ్యక్తం చేసి ఈ జనరల్ బాడీని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకుంటా అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వెహికల్స్ లేవు, డంపింగ్ యార్డ్ కు వెహికల్స్ పోవడం లేదు, రోడ్ల మీద చెత్త ఎత్తడం లేదు, ఊడ్చేవాడు సక్రమంగా పనిచేయడం లేదు. సిఓపి అని కొన్ని పనులు చేశారు, సగంలోనే ఆపేశారు. అసలు సిఓపిలో అధికార దుర్వినియోగం అయింది. దాంట్లో మొత్తము కోట్లను కోట్లు అకౌంటబిలిటీ లేనటువంటి అమౌంట్ కనబడతా ఉంది. ఇవన్నిటి మీద చర్చించాలి కదా మేడం. చర్చించకుండా వాళ్ళ ఇష్టానుసారము కౌన్సిల్ ను అక్బరుద్దీన్ విడుదలయ్యాలని చెప్పి ఇక్కడ కూడా చేయడం ఏంది? అది కోర్టులో ఉన్నటువంటి విషయము. అసలు అక్బరుద్దీన్ విడుదల చేయడానికి మేయర్కి అధికారం ఉంటే వాళ్ళ దారు స్థలంలో కూర్చోబెట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు కదా. దానికి అడ్డుకున్నారు ఎవరు? ప్రజా సమాలు చర్చించాల్సిన వేదిక దుర్వినియోగం పడచడము, అధికార విచక్షణ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడము. అసలు నిజంగా కౌన్సిల్ హాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కార్పొరేటర్లు పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయాలి.
కానీ కౌన్సిల్ సస్పెండ్ చేయడం విచిత్రమైన పరిస్థితి. ఇలాంటి మేయర్ ఎవరు ఎప్పుడు కూడా చూడలేదని ప్రజలంతా అనుకుంటున్నారు. అసలు ఇలాంటి మేయర్ దొరకడం మన జిహెచ్ఎంసీకి దౌర్భాగ్యమైన రోజులు నడుస్తా ఉన్నాయి మేడం. రైట్ రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు.